నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము చూస్తున్నారు కదా, ఇది మనకు ఒక మనకు తెలిసినటువంటి తోట అన్నట్లు. మనకు అంకపూర్లకు పరిచయం ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిది, తన తోట నీ అంత కనిపిస్తుంది కదా. అంత కొత్తిమీర పాలకూర ఇట్లా వేసిండు, ఇటు సాయంత్రం పూట ఇటు వచ్చినట్టు మీ తనకి మరి పలకరించిపోదాం బారులు అవుతుందని చెప్పేసి వచ్చినట్టు మీ ఏమేమి వేసిండు అనేది ఒకసారి చూద్దాము. మరి జొన్న వేసిండట, పసుపు వేసిండట, ఇవన్నీ మరి ఏం విషయాలని ఒకసారి తనతో అడుక్కొని మాట్లాడదాం. ఎట్లా ఉన్నది వ్యవసాయం అనేది, అంటే అప్పట్లో చేస్తున్నారు కానీ ఇప్పట్లో చేయడానికి చాలామంది అయితే ఇప్పట్లో చేస్తలేరు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అయితే వ్యవసాయానికి చాలా దూరంగా ఉంటున్నారు. కానీ అప్పట్లో పేద మనుషులు అనేది చాలా ఓల్డ్ అప్పుడు పాత్రలు చేస్తుంటే ఇంత వ్యవసాయం అనేది నడుస్తుంది అంటున్నాడు తన కూడా. తన మాటలు నేను ఇందాము, అయితే చూద్దాం ఇవన్నీ ఏమేమి ఉన్నాయి, ఏమేమి విషయం అనేది ఇవన్నీ చూద్దాము. జొన్న వేసినట్ట ఎన్ని నెలలు ఉంటుంది, ఏం సంగతి, ఇవన్నీ కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఎందుకంటే కొద్దిగా ఆసక్తికరంగా అనిపించింది, చాలా రోజులు అవుతుంది ఈ సైడ్ రాక. ఇక మరి కొద్దిసేపు ఉండిపోదాం ఇట్లా ఈ వాతావరణంలో, మంచి న్యాచురల్ వాతావరణంలో కొద్దిసేపు ఉండిపోదామని సాయంత్రం పూట రావడం అయితే జరిగింది. చూద్దాం సరేనా, తన దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు అయితే మనం కనుక్కుందాం రండి. అరే భర్త కంపల్సరీ ఇద్దరికి అయితేనే నేను ఈ వ్యవసాయం అంటేనే ఇది హార్డ్ వర్క్. మీరు వ్యవసాయం లేకపోతే లేడనే నడది కదా దేశం కూడా, చేయలేరు. ఇప్పుడు అంతా అయినా చేస్తలేరు కానీ కదా, ఇది చేసుకొని బతుకుతున్నారు, చేసుకొని వాళ్ళు ఏ చేయాలో అది చేస్తున్నారు. కానీ ఇప్పటి వాళ్ళు వ్యవసాయం చేసిన కష్టం కాదా. కరెక్ట్, ఎన్ని ఎకరాలు వేసారు ఇది జొన్న? 4 ఎకరాలు వేసారు. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు ఎప్పుడు వస్తుంది కోతకు? శివరాత్రికి కాబట్టి శివరాత్రి మధ్యలో ఉన్నది. నాన్నెల పంట అంది ఫ్రెండ్స్, ఇటు వచ్చింటి మీ వాకింగ్ కానీ వచ్చింటి. ఇటు మన తెలిసిన ఆయన ఒక కోత అన్న ఉంటాడు, ఇక అలా తోటలకు ఒకసారి వచ్చింటి మీ తన మన బాగా పరిచయము. అంకపూర్ తినది, ఇక అంతా జొన్న వేసిండట చూపెడుతున్నాడు. ఇదంతా 4 ఎకరాలు వేసిండట, 4 ఎకరాలు కానీ ఇదంతా ఇదంతా వేసిండట చూపెడుతున్నాడు. ఎట్లుంటుంది ఏం కథ, వ్యవసాయం ఎట్లున్నది ఏం కథ అని ఒకసారి వివరాలు అయితే. ఇది రాములకాయలు కానీ ఇవన్నీ ఈ ఖాతనైతే మొత్తం ఇప్పుడు లేకుండా పోయింది, చిన్న చిన్న ఇదంతగా. ఈ మందు లేకుండా ఉంటుంది కానీ అంతా మందులేంది కదా, ఇదంతా అవేంటే రుచి ఉంటుంది, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది, పుల్ల పుల్లగా వస్తుంది కదా. ఈ రాములకాయలు అనేది ఇప్పుడు కరువు మరుగైపోయినాయండి, ఇక అక్కడక్కడ మార్కెట్లో అమ్ముతారు కానీ తక్కువ కదా. ఇక అది ఒడ్ల పంటలు మొలుతుంది, ఎంత ఎప్పుడు వస్తుంది కానీ పంట ఈ రాములకాయలది కదా. ఈ మన టమాటాలు ఇక కాదు, బాగా పత్తులా ఉంటుంది తోలు కూడా దీన్ని. చూస్తురా ఫ్రెండ్స్, ఈ రాములకాయలు అంటారు, చిన్నగా ఉంటుంది. మన ఇంగ్లీష్ చెర్రీ టమాటో అంటారు, చూసినావా? ఈ అవే టమాటాలు అన్నట్లు, ఈ చిన్నగా ఉంటాయి అన్నట్లు. కానీ మంచి టేస్ట్ ఉంటాయి, పుల్ల పుల్లగా తెంపుకపోతా, కొన్ని తెంపుకపోతా కూర. కవర్ ఉన్నాయి అన్న అట్లా బండిలో, కవర్ ఉండి గాడున్నది బండి, పేలికి ఏదైనా ఉంటే. ఇదంతా చూస్తురా ఫ్రెండ్స్, తనదే పోతున్నది. ఇక ఒక అద్దెకరం వేసిరా అని పసుపు, 15 నిమిషాలు వేసిరా పసుపు, అది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అట్ సైడ్ది. ఇక అదేమో పసుపు, ఇదంతా ఇక జొన్న వేసిన అన్నట్లు. కొన్ని కూరగాయలు కూడా పెట్టారు కానీ ఆకుకూరలు. ఇక ఇప్పుడు ఈ చలికాలం మంచిగా అవుతుంది కానీ ఏ ఇప్పుడు ఏడ చూసినా కానీ మన మార్కెట్లలో మొత్తం అదే ఉన్నది, తోటకూరలు, ఆకుకూరలు, మన పాలకూర, మెంతెంకూర అదే ఉన్నది. చూస్తారా ఫ్రెండ్స్, ఇదంతా ఇక ఆ పోతన్న పంతన ఇవన్నీ మీకు ఏమంటారు దీని, కొత్తిమీర, కొత్తిమీర వేసిరి తలకీర అన్నట్లు మంచిగా సాల్ పోసి ఇదంతా తలకీరండి కొత్తిమీర. ఈ అంకపూర్ సైడ్ అయితే ఎక్కువ కొత్తిమీర బాగా సేలింగ్ ఉంటుంది, కనిపిస్తుంది కదా ఆడదాకా వేసింది ఇదంతా కొత్తిమీరే. ఇది కూడా కొత్తిమీర అనుకుంటా, ఇది కూడా కొత్తిమీరే. పంతన మనకు కొన్ని రాములకాయలు తెంపిస్తుంది, కనిపిస్తుంది కదా, కొన్ని రాములకాయలు తెంపిస్తాను అంటే తెంపి అన్న నేనే, మంచి మనిషి పాపం మనకు. ఇదంతా ఇక పాలకూర అన్నట్లు ఇదంతా కనిపిస్తుంది కదా, లోపలికి వచ్చిన నేను కూడా పాలకూర, ఇదంతా పాలకూర ఆడ కావాలి కలిపి. ఇక్కడ ముందర కొద్ది ఇంకా మెంతెంకూర ఉన్నా అనుకుంటా, ముందు అట అది మెంతెంకూర ఉల్లాకు కనిపిస్తుంది కదా, ఇదంతా మెంతెంకూర అన్నట్లు, అది ఉల్లాకు అంత ఈ సంగతి అన్నట్లు. అక్కడ బాధకంతా మెంతెంకూర అనుకుంటా, మెంతి అక్కడ వెళ్ళి అలికిర్రానే. అవునా, చూసిన అదే అది ఫ్రెండ్స్. ఈ అప్పుడప్పుడు సాయంత్రం పూట ఇట్లా మేము ఎక్కువ వస్తుంటే మీ తినపో, ఈ మధ్య రావట్లేదు అన్నట్లు, ఈ టైం వీలు కాక రావట్లేదు కానీ ఒకసారి కలిసిపోదామని వచ్చినాం, ఇక వాకింగ్కి వచ్చినట్లు వచ్చి కలిసిపోదామని వచ్చినాం.
ఆ సంగతి అన్నట్లు. అప్పుడు ఒకప్పుడు అనుకున్న వ్యవసాయం చేద్దాం మరి అని ఉండే కానీ అప్పుడు ఎత్తిన మనకు కొన్ని సలహాలు ఇచ్చింది అన్నట్లు, మంచి సలహాలు ఇచ్చి ఇక మరి వ్యవసాయం అయితే గిట్టుంటుంది పరిస్థితి అని మనకు నీ వివరించింది అన్నట్లు. ఇదంతా పంపుతానది జొన్న, ఇక హార్డ్ వర్క్ మీరు చేయలేరు అన్నట్లు ఆలోచన చేసి మనకు మంచి సలహా ఇచ్చింది అన్నట్లు. ఇక మీరు చేసేటోళ్ళు అయితే చేయొచ్చు, చేయని వాళ్ళు మీరు హార్డ్ వర్క్ చేయలేరు కదా. ఇప్పుడు అది సంగతి. ఎన్ని గంటలకు పోతారే? ఆరు అవుతుంది ఆల్రెడీ. ఎన్ని బోర్లు ఉన్నాయి ఇప్పుడు? ఇవి రెండే బోర్లా? అవునా, ఇవి మీది కొట్టున్నా కింది కొట్టినదేమో. కిందిదే? కానీ మీదికి వెళ్ళి ఎక్కిస్తారా నీళ్ళవి? అవునా, పోతున్నాయి కదా మీదికి. అవు కదా, ఇది మంచి వేసింది రైతు కట్నం అయిన అడిగి కట్టం మంచి కట్టిరు. ఈ అంకపూర్లో బాగా ఇది ఏంటంటారు మన వ్యవసాయం సంబంధించి నీళ్ళది మన ఏమంటారు కట్టిది ఇది ఏంది ఏమన్నారు తిని రైతు కట్నం మంచి చేసిరు ఇది కదా. ఈ మట్టి కిందికి రాకుండా చేయకుండా మంచి సార్లు పెట్టి మంచి చేస్తారు ఇది. అబ్బా ఇటు మీ ఒకటి బాగా ఇటు ఇటుగా రెండు అక్కలు వేసారు. దీంతో ఏంది మట్టి కిందికి పోకుండా అయింది ఇది అంతే. అవు కదా, మళ్ళీ ఏం మొలదు కదా దీని మీద మొరం పోసిరు కానీ ఇదంతా. అవునా, కానీ తక్కువ అనుకో అయ్యా కదా, మట్టి ఏదనుకున్నాం కానీ దీనికి తక్కువ. అప్పుడు మా అమ్మకాయలు తెలిసి తెంపింది మన గురించి.